హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటులతో విలక్షణ దర్శకుడు దేవకట్ట తెరకెక్కించిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద తీసిన సినిమా నేడు థియేటర్ల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. హీరో అలా ఉన్నా కూడా ఆయన కోరిక మేరకు ఈ చిత్రాన్ని నేడు విడుదల చేశారు. మరి ఈ సినిమా సాయి ధరమ్ తేజ్కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? దేవకట్ట తన మ్యాజిక్ని మరోసారి రిపీట్ చేశాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఇక ముందుగా కథ విషయానికి వస్తే, ఇది ఒక సరస్సు చుట్టూ నడిచే కథ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సరస్సుకి తలెత్తిన ఇబ్బందులే ఈ కథ. 1970 కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తెల్లేరు అనే సరస్సు 3 దశాబ్దాలు గడిచేసరికి కబ్జాలకు గురవుతుంది. ఇక రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు ఆ సరస్సును ఆక్రమించుకోవడమే కాకుండా అందులో చేపలకు విషాహారాన్ని మేతగా వేయడంతో దాని ద్వారా ఏర్పడిన వైరస్ ఆ ప్రాంతవాసుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖ వాణి రాష్ట్ర పగ్గాలను చేపడుతుంది. తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుంది. ప్రత్యేక అధికారాలతో ఆ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన పంజా అభిరామ్ రాజకీయ నాయకురాలు విశాఖ వాణికి ఎలా బుద్ధి చెప్పాడు? సరస్సు విషయంలో అసలు ఏం జరిగింది? ప్రత్యేక అధికారాలతో వచ్చిన కలెక్టర్ రాజకీయ నాయకురాలి మధ్య పోరాటంలో ఎవరు పైచే సాధించారు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, సాయి తేజ్ని ఒక ఇంటెలిజెంట్ కిడ్గా చూపిస్తూ సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టారు. ఆ వెంటనే లేట్ చేయకుండా 1970 కాలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోకి తీసుకువెళ్లి అసలు కథని పరిచయం చేశారు. ఇక వ్యవస్థలో జరిగే విషయాలని దేవకట్ట చూపించిన విధానం బాగుంది. కథనం, డైలాగులు ఆసక్తిగా సాగుతూ ఆకట్టుకుంటాయి. అవినీతి పరుడైన తండ్రిని వీడి తన కాళ్ల మీద తాను నిలబడే వ్యక్తిగా అభిరామ్ పాత్ర మెప్పిస్తుంది. వ్యవస్థను ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అనే అంశాలని చాలా చక్కగా చూపించారు. ఇక ఈ క్రమంలోనే బ్యూరోక్రెట్స్, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో చూపించిన విధానం నచ్చుతుంది. ఇక ఒక నిజాయితీపరుడైన కమ్యూనిస్టు పార్టీ నేత కూతురు అడ్డదారులు తొక్కి తండ్రికి సాధ్యం కాని పీఠం ఎలా సాధించాడో, తన కొడుకును సీఎం పీఠంపై ఎలా కూర్చోపెట్టగలిగిందో చూపించే తీరు నేటి రాజకీయాలకు అద్దం పడుతుంది. సినిమాలో ప్రతి పాత్రకి మంచి స్కోప్ ఇచ్చారు. మూవీ మొత్తం స్ట్రైట్ నరేషన్లో సాగుతూ ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో సాయి తేజ్ బైక్ మీద నుండి స్కిడ్ అయి పడిపోవడం వంటి సీన్ ఆలోచింపజేసేలా ఉంది. ఆకట్టుకునే ఇంటర్వెల్ బ్లాక్ ద్వితీయార్థంలో ఆసక్తి పెంచుతుంది. ఇక కలెక్టర్ను బదిలీ చేసే అధికారం రాష్ట్రంలోని ప్రభుత్వానికి కాకుండా యూపీఎస్సీ బోర్డుకే ఉండాలనే పాయింట్ బాగుంది. ప్రభుత్వం, న్యాయస్థానాలు ఒకదాన్ని మరొకటి డామినేట్ చేయకుండా సమాంతరంగా సాగితేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పడం బాగుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చిత్రం రావడం అభినందించదగిన విషయమే. పోలీస్ వ్యవస్థ కూడా చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో తమ చేతుల్లోకి తీసుకోకూడదు. అది రేపిస్టులను ఎన్కౌంటర్ చేయడమైనా సరే అని చెప్పడం ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేస్తోంది. తేజ్, రమ్యకృష్ణల మధ్య మంచి పవర్ఫుల్ సన్నివేశాలు అలరిస్తాయి. ఒక ఊహించని ట్విస్ట్తో సినిమా మొదటి సీన్కి లింక్ చేస్తూ కథనం మారి క్లైమాక్స్ని రూపొందించిన విధానం బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, సాయి తేజ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రభుత్వాధికారిగా లీనమై నటించాడు. పార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ మరో పవర్ఫుల్ పాత్రను పోషించి ఆకట్టుకుంది. కరుడుగట్టిన పొలిటికల్ లీడర్గానే కాకుండా క్లైమాక్స్లో ఈ వ్యవస్థ మారదంటూ చెప్పే సన్నివేశాల్లో ఆమె నటన హైలైట్ అనే చెప్పాలి. ఎన్ఆర్ఐ మహిళ మైరా పాత్రకు ఐశ్వర్య రాజేష్ న్యాయం చేసింది. జగపతి బాబు తన పాత్రలోని విభిన్నమైన కోణాలను కొత్తగా చూపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇందులో రాహుల్ రామకృష్ణ ఉన్నంతలో అలరిస్తాడు. జగపతి బాబు భార్యగా ఆమని, ఆమె కూతురుగా చేతన ఓకే అనిపించారు. సుబ్బరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు పరిధి మేరకు మెప్పించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు దేవకట్ట తాను అనుకున్న కథను తెరపై చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ, కె రవికుమార్ యాక్షన్ సీన్స్ మూవీకే హైలైట్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తం మీద చూస్తే ప్రస్తుత వ్యవస్థ మీద రూపొందించిన విధానం ఆలోచింపజేసేలా ఉంది. ఒక వాస్తవిక కథని దేవకట్ట నిజాయితీగా తెరకెక్కించిన విధానం బాగుంది. 1-2 సన్నివేశాలు మినహా సినిమా ఆకట్టుకుంటుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్,
మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.